ప్రభునందు ప్రియ విశ్వాసులారా, వినిచున్న మీ అందరికీ ప్రభునామమున మరణాత. నేటి ధ్యానాంశముగా మత్తయి సువార్త 6:25-34 వరకు చూస్తే, ముఖ్యముగా అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటేను ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు? అలాగనే 33వ వచనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన. దయానిధివైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘననామానికి నమస్కారములు. కరుణా కటాక్షములను బట్టి మరొక్కసారి వందనాలు. ఎందుకంటే ఇప్పటి వరకును మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి రెండవ రాకడ భావజాలాలను వినగలిగే ఆయుష్కాలమును ఆరోగ్యమును మీరు మాకిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. చదువబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడుమని వాక్యోపదేశకుడైన యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ చదువబడిన లేఖన భాగములో మనము నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, ఇహలోకములో జీవించుచున్న మనము పరలోకపు యొక్క ఆధ్యాత్మికమైన విలువలను గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రభువు ఈ ఉపమానములో చెబుతూ ఆకాశ పక్షులు అడవి పువ్వు అని పోల్చారు. అంటే దేవుని పిల్లలారా, ఆకాశ పక్షులు తమ ఆహారము కొరకు ఏమి తిందుమో ఏమి కూర్చుకుందామనే ఆలోచన లేవు. కానీ అవి తెల్లవారుజామున లేవగానే తమ సుమధుర కూతలతో స్వరాలతో ప్రభువును స్తుతిస్తాయి. రెండవది, వాటికి ఎప్పుడు ఎక్కడ అవసరమైన ఆహారం ఉన్నదో దేవుడే సమకూర్చుతారు. వాటిని పోషించుచున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా? రెండవది చూస్తే, అడవి పువ్వుతో చక్కటి ఉపమానం ప్రభువు చెప్పారు. మరి యొక్క భావన ఏమిటంటే, అడవి పువ్వును అంతటి సుందరమైన రంగులతో సొగసులతో అద్ది కలుగజేసినది దేవుడే. కారణం ఏమిటంటే, ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఏ పుష్పానికి ఏ రంగు కావాలో ఆ సృష్టికర్త సృష్టిలోనే అమర్చినారు. కనుక అవి తమ సొగస్సు కొరకెన్నడును తమ యొక్క ఇష్టమును నెరవేర్చుకొనవు అంటూ ప్రభు ఇంకో మాట అన్నారు ఇక్కడ. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. అంటే సొలొమోను అడవి పువ్వు కన్నా తక్కువ చేయబడ్డాడు. సకల వైభోగములతో తొలతూగిన సొలొమోను సహితము వాటి వలె అలంకరింపబడలేదని వాక్యములో ఉన్నది. అంటే సొలొమోను అడవి పువ్వు కన్నా తక్కువ. కనుక సొలొమోను కన్నా అడవి పువ్వునే ప్రభు ఎక్కువగా ఇక్కడ కీర్తించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే, అడవి పువ్వు దేవుడు ఏ రంగును అద్దితే అదే రంగును కలిగి సృష్టికి సొగసును పంచినది. సొలొమోనుడు దేవుడు అడిగాడు, సొలొమోను నీకేం కావాలి కోరుకంటే జ్ఞానమును కోరుకున్నాడు. నీ చిత్తము ప్రభు అని అనలేదు ఆయన. చూసారా? కనుక అడిగి సొలొమోను జ్ఞానము సంపాదించుకున్నాడు. అడగకుండా ఆయనిచ్చేటువంటి సొగసును కలిగి ఆయనను ఘనపరిచినది అడవి పువ్వు. సరే, అది వేరే సబ్జెక్ట్.
ఇకపోతే ఇంకా కాస్త ముందుకొస్తే ప్రభు అంటున్నారు కదా, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ మానవ మాతృలు దేని కొరకు చింతన పడుతున్నారో ఆ చింతన మీకు వద్దు, ఎందుకంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు. నిజమే, ఆకాశ పక్షుల కన్నా అడవి పువ్వు కన్నా ఆయన రూపములో సృజించబడిన, ఆయన రక్తముతో విమోచించబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న విశ్వాస సమూహమే ఆయనకు శ్రేష్ఠులనే వాక్యంలో చూస్తున్నాము. ఇకపోతే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ధ్యానం చేసుకోవలసినది, ఇహలోక చింత వల్ల పారమార్థికమైన రాకడ భావజాలాలను మర్చిపోతున్నాము. ఎందుకంటే దేవుని పిల్లలారా, మనము రక్షించబడిన వారము. రక్షించబడిన విశ్వాసి యొక్క మనో నిదానమే రెండవ రాకడ గురి కలిగి ఉండాలి. మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. ప్రభువు జన్మించినప్పుడే పరలోకము నుండి దేవదూత వచ్చి అంటున్నది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అలాగనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అన్నారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే, ఈయన రక్షకుడా రాజా? అవును, ఆయన రక్షకుడు, రెండవది రాజు. పాపులను రక్షించుటకు వచ్చినాడు కనుక రక్షకుడు ఆయన. రెండవది రాజు, ఆయన యూదులకు రాజైనప్పటికీ రేపు సర్వాంతర్యామి అయినటువంటి ఆయన ఈ ప్రపంచానికి యుగ యుగములు రాజు. కనుక ఇంతకీ ఆయన రక్షకుడు, రెండవది రాజు. ఎవరికి రక్షకుడు అంటే పాపులకు రక్షకుడు. మరి ఎవరికి రాజు అంటే రక్షించబడిన వారిని తన రాజ్యములోనికి చేర్చుకున్నవాడు రాజు. అంతే కదా, మరి రాజు అంటే రాజ్యం ఉండాలి. కనుక ఆయన రాజ్యమే పరలోక సంబంధమైనది. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవా రక్షించబడిన మేము నీ రాకడకు, అనగా రెండవ రాకడకే ఎదురు చూడాలి. ఇదే మన యొక్క గురి, ఇదే మన యొక్క మనోనిధానము. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఆ రెండవ రాకడ స్ఫూర్తిని పల్చన చేస్తున్నది చింతన, చింత. కనుక చింత అంటే బాధలు. సాధారణంగా మనకు వచ్చుచున్నటువంటి చింతలన్నీ కూడా అవి మొట్టమొదటిగా భార్యాభర్తల మధ్యన మొదలవుతుంది. కారణం ఏమిటంటే, భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఎరిగి జీవించని ఎడల, ఒకరి ఎడల ఒకరు అన్యోన్యత లేని ఎడల, ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఒకరిలో చింతన మరి ఒకరిలో చింతన కలుగుచున్నది. ఇది పిచ్చాచి పని, ఇది పిచ్చాచి పని అని గ్రహించలేరు. కానీ ఒకరిని ఒకరు నిందించుకుంటూ తమ యొక్క చింతన పెంచుకుంటూ వల్ల, ఆ చింత వల్ల పరలోకపు యొక్క రెండవ రాకడ యొక్క గురిని తప్పిపోతున్నాము. ఇకపోతే రెండవ చింత, ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మన బిడ్డలను బట్టి. అవును, బిడ్డలే మన యొక్క చెప్పు చేతలలో లేకపోయినా, బిడ్డలే మన యొక్క భావజాలాలను అర్థం చేసుకోలేకపోయినా, బిడ్డలను బట్టి కూడా ఈ రోజున అనేక మందికి చింతన ఏర్పడుచున్నది. ఇకపోతే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, సంఘములను బట్టి చింతన. కనుక సంఘములలో కూడా మరి అనేక మంది దైవ సేవకులను కానీ, లేకుంటే సంఘ పరిస్థితులు కానీ సరిగా లేని ఎడల సంఘ సేవకుని కూడా ఒక రకమైన బాధే. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, చింత అనేది ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే నో థాట్స్. నో థాట్స్ అంటే ఇహలోక సంబంధమైనటువంటి విచారములు కానీ బాధలు కానీ మీరు ఆలోచించకండి. రెండవది, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమనే మీ యొక్క ఐహిక విచారములు, మీ ఐహిక అవసరతల గురించి మీరు ఆలోచించకండి. మీరల్లా ఒక్కటే చేయవలసిన పని ఏమిటంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. ఎప్పుడైతే ఈ పనిని మనం చేశామో అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడను. అంటే మీ చింతలను కొట్టివేసి ఆయన మీకు అవసరమైనటువంటి ఈవులనిస్తారని ఈ వాక్యములో ప్రభువే స్పష్టంగా తెలియచేశారు. ఇకపోతే ఆయన ఉంటున్నారు కదా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. అంటే
మొదట వెతకవలసినవేంటంటే దేవుని రాజ్యము, దేవుని నీతి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రభు ఒక మాట అన్నారు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. కనుక ఆయన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు గనుక మనమే పరలోకము యొక్క, పరలోక రాజ్యము యొక్క పౌరసత్వము గురించే మనము వెతకాలి, ప్రయాసపడాలంటే రెండవ రాకడ గురి కలిగి జీవించాలి. రక్షించబడి మనమే ఆయన విశ్వాసులుగా జీవించి రెండవ రాకడలో వెళ్ళకపోతే మన యొక్క భక్తి యొక్క శక్తి వృధా అయిపోతుంది. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ దిన పాఠం ఏమిటంటే మనము ఏ చింత కలిగి ఉండకుండా, ఇహలోక చింత కలిగి ఉండకుండా పారమార్థికమైనటువంటి రెండవ రాకడ గురి కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ బాధలు, ఈ చింతలు, ఈ ఆలోచనలే రెండవ రాకడ స్ఫూర్తిని తగ్గించి వేస్తున్నాయి. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నిజమే ఆకాశ పక్షులు, అడవి పువ్వులు ఇవి తమంతట తాముగా ఎలాగూ జీవిస్తున్నాయో, ఆ యొక్క జీవితంలో దేవుని కృప వాటికి ఎలా తోడయ్యున్నదో మనకు కూడా తోడయ్యున్నదనేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. ఇకపోతే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, కాస్త ముందుకు వెళదాము. మొదటి పేతురు పత్రిక 5:7 మనం చూస్తే, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మొదటి పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కనుక అపొస్తలుడైన పేతురు గారు వ్రాస్తే ఒక చక్కని భావాన్ని తెలియచేశారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎందుకో తెలుసా? తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, తన సంఘము తనతో ఉండాలి, తన రాజ్యములో ఉండాలని కోరుకొనిచున్నాడు. అలాగూ జరుగుటకే రెండవ రాకడయే మనకు గురి అని మర్చిపోకండి. కనుక తాను సంపాదించుకున్న సంఘమే రెండవ రాకడలో తనతో ఉండాలి, తన రాజ్యములో ఉండాలి. అంటే ఆ విషయములను విస్మరించే వారి గురించి ప్రభువు చింతించుచున్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాము. కనుక చింతించుటనేది మరి ప్రభునందు ప్రియ విశ్వాసులారా మన పని కాదు. ఎందుకంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా ఎంత చక్కటి భరోసా ఇచ్చారో ఇక్కడ పేతురు గారు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రభునందు ప్రియ విశ్వాసులారా పాపభారాన్ని మోశారు, ఈ లోకానికి వచ్చి వ్యాధి భారాన్ని మోశారు, ఈ లోకానికి వచ్చి శిక్ష భారాన్ని మోశారు. ఇవన్నీ కూడా ఆయన మోసినది ఎందుకంటే మనకు లేకుండా చేయటానికి, మనకు చింత లేకుండా చేయటానికి ఆయనే అన్ని భారములు మోసి ఆయన పిలుచుచున్న పిలుపు ఏమిటంటే ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్తమైన వారలారా నా యద్దకు రండి. కనుక ఆయన యద్దకు వెళ్ళిన వారికి ఏ చింత, ఏ కొదువ, ఏ కొరత ఉండదని ప్రభువే ఇచ్చుచున్న అభయానికి పేతురు గారే పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా ఆమోదముద్ర వేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడిగా ఈ యొక్క వచనాన్ని రాశారు. రెండవది చూస్తే కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంత చక్కటి, ఇంత సులువైన, ఇంతటి ఆహ్లాదకరమైన వాగ్దానమే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక దేని కొరకు చింతించకుడి, ఏ విషయములోనూ బాధపడుకుడి. ఎందుకంటే మనలను రక్షించిన దేవుడే మన చింత యావత్తు మోయటానికి సహితము సిద్ధముగా ఉన్నాడాయన. కనుక ఈ రెండవ రాకడ సమయంలో, ఈ రెండవ రాకడ కాలములో మనమున్నాము గనుక మన దృష్టి ప్రభు వైపు మళ్ళించాలి. రెండవది రెండవ రాకడకు ఎదురు చూడాలి. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రభువు కూడా చెప్పినది ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కనుక ఆయన త్వరగా వచ్చుచున్నాడు గనుక మనమును త్వరగా సిద్ధపడాలని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాము. మనము త్వరగా సిద్ధపడకపోతే మరి ఈ రోజున మనమే రెండవ రాకడలోనికి వెళ్ళలేమని విషయాన్ని మీరు గుర్తించాలి. కనుక త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అని మనము ప్రభువును ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఈ లోకమే మరి
ఎన్నదగినది కాదు. అంటే ఈ లోకములోనే చింతన, ఈ లోకములోనే ఇబ్బందులు, ఇరుకులు, ఇవన్నీ కూడా రాకడ స్ఫూర్తిని తగ్గించి వేస్తున్నాయి. కనుక మనమే రెండవ రాకడ గురి కలిగి రెండవ రాకడలోనే ఆయన రాజ్యములోనికి వెళ్ళాలని ఆశపడాలి, ఎదురు చూడాలి. ఇకపోతే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి రెండవ రాకడకు సిద్ధపడాలంటే మన బాధ్యతలేమిటి? రెండవ రాకడలో ఎగిరి వెళ్ళాలి అంటే మన యొక్క బాధ్యతలను మనం గుర్తించాలి. ఎంతసేపు ఇహలోకపు చింత, ఇహలోకపు బాధలు, ఇహలోకపు శ్రమలను చూస్తూ ఉంటే మనమే రెండవ రాకడలోనికి వెళ్ళలేము సుమా. కారణం ఏమిటంటే ఈ భూలోకములోను ఈ లోకములో ఉన్న తత్వం ఏమిటంటే మేఘ జలాలు వర్షించుచున్నప్పుడే వాటిని సహితము బురద నీళ్లుగా మార్చివేసే తత్వమే ఈ లోకము. పరిశుద్ధ జలాలు కూడా వర్షం వలె వర్షించి అవి బురద జలాలుగా మారిపోతున్నాయి. అలాగనే మనలోనికి వచ్చుచున్న పరిశుద్ధ ఆలోచనలు, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ విశ్వాస జీవితాన్ని ఇహలోకపు చింతలే మాలిన్యంగా మార్చివేస్తున్నాయి. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఇహలోకపు బాధలను మనమే ఎంతసేపు స్మరించుకొనకుండా మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన నీతి అంటే ఆయనే. ఆయన రాజ్యం అంటే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, రేపు మనకు నిత్య రాజ్యము, నిత్య జీవము. కనుక నిత్య జీవము కొరకు, నిత్య రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలంటే రెండవ రాకడ గురి కలిగి ఉండాలి. కనుక మరి రెండవ రాకడ గురి కలిగి ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మరి కొద్ది నిమిషాలు మరలా ధ్యానం చేసుకుందాం. రెండవ రాకడ గురి గురించి మరి ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మన యొక్క పుస్తకాలలో దైవజనులైన ముంగుమూరి దేవదాస్ అయ్య గారు రాకడ ప్రార్థనలు స్తుతులు అనే చక్కటి మరి పుస్తకాన్ని ఆయన వ్రాశారు. ఆ యొక్క రెండవ రాకడ ప్రార్థనలు స్తుతులు అనే పుస్తకంలో మనము చూస్తే ఒక చక్కటి అంశాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఈ రెండవ రాకడ ప్రార్థనలు స్తుతులనే ఈ పుస్తకంలో రెండవ రాకడకు సిద్ధపడుటలో కావలసిన చక్కటి మెళుకువులే మన తండ్రి గారు చక్కగా వ్రాశారు. బహుశా ఈ పుస్తకాన్ని ఎందరు చదివి ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఈ పుస్తకాన్ని మనము నిత్యము, అనగా మనము రెండవ రాకడ స్ఫూర్తి కలిగిన వారమై ఉండి ఈ పుస్తకములో ఉన్న స్తుతులతో, ప్రార్థనలతో ప్రభువును ప్రార్థించాలి, ప్రభువును స్తుతించాలని మర్చిపోకండి. నిజంగా ఎంత చక్కటి ఉదాహరణలతో, ఎంత చక్కటి భావాలతో, దైనందిక జీవితంలో జరుగుతున్న సంఘటనలతో ఈ పుస్తకము రాయబడినదంటే చాలా మూల్యమైన పుస్తకం ఇది. ఇందులో రెండవ రాకడ గురి గురించి ఆయన చక్కని విషయాలు తెలియచేశారు. ఇప్పుడు రెండవ రాకడకు వెళ్ళుట అనేది రెండు విధాలుగా ధ్యానము చేయాలి. ఒకటి మృతుల గుంపు, రెండవది సజీవుల గుంపు. మృతుల గుంపు అనగా రెండవ రాకడ గురి కలిగి చనిపోయిన వారు, నిద్రించిన వారే, వారు మృతుల గుంపులోనికి వెళతారు. రెండవది చూస్తే ఆయన రాకడ వచ్చు సమయంలో సజీవులుగా ఉండి రెండవ రాకడ గురి కలిగిన వారైతే వారే రెండవ రాకడలో వెళతారు. సాధారణంగా ప్రతి వారికి ఆశ ఉంటుంది, ఏమని, నేను సజీవుల గుంపులో వెళ్ళిపోవాలని. నిజమే, బైబిల్ గ్రంథంలో కూడా సజీవుల గుంపులో వెళ్ళినటువంటి వారే హానోకు, ఏలియా అని మనం చూస్తూ ఉన్నాము. వారు మరణము ఎరుగకుండా వారే సజీవుల గుంపులు, అనగా శరీరముతోనే వారు ఆయన రాజ్యములోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఒకవేళ మనము ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ ఆలస్యమైతే సజీవుల గుంపులో వెళ్ళటానికి ఎదురు చూడాలి. ఒకవేళ మన పోకడ ముందైతే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, రాకడ విశ్వాసము కలిగి జీవించాలి. ఏమో నేడో రేపో రానే ఉన్నారు, కనుక మనము కలిగిన గురి ఒక్కటే రెండవ రాకడ గురి. రెండవ రాకడ గురి కలిగి జీవించాలంటే ఇక్కడ దైవజనులైన దేవదాస్ అయ్య గారు 79వ అంశము 80 అంశంలో చక్కగా వివరించారు. ఇవి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ రాకడ సిద్ధపాటుకే మనము సిద్ధపడగలము. ఒకటి, మొదటి అంశం ఏంటంటే పరీక్షాంశములు అన్నారు వీటిని. పరీక్షాంశములు అంటే
మనలను మనము పరీక్షించుకొనుట. నేను రెండవ రాకడకు యోగ్యుడనా కాదా, వెళ్ళే అర్హత నాకున్నది లాదని ప్రతి వారు కూడా పరీక్షించుకోవాలి. పరీక్షలకు వెళుచున్న విద్యార్థి ఏమీ ప్రిపేర్ కాకుండా వెళితే అతడే విజయం సాధించలేడు కదా. అలాగనే రెండవ రాకడకు మనం వెళ్ళాలంటే మనలను మనము పరీక్షించుకోవాలి. ఇహలోకములోనే మొదటిగా చూస్తే బైబిలు చదువుచున్నావా? ఆ గురితో. ఏ గురితో? రెండవ రాకడకు సజీవుల గుంపులో వెళ్ళాలనే గురితో. అలాగనే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రార్థన చేయుచున్నావా? ప్రార్థన అనగా ప్రభువును అడగటము. మనం అడిగేవి ఇహలోకపు యొక్క ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఇవి కాదు. ప్రభువా, నీ రెండవ రాకడ గురి కలిగి, నీ రెండవ రాకడ ఆ యొక్క ఏ గడియలో మీరు వస్తారో కనుక ఆ గడియలో నేను రాజ్యంలోనికి వెళ్ళగలిగే గురి నాకు దయచేయి నాయన, ఆ స్థితి నాకు దయచేయని ప్రార్థన చేయాలి. మూడవది చూస్తే స్తుతులు చేయుచున్నావా? దేవుని పిల్లలారా, ప్రతిదినము బైబిల్ చదువుట, ప్రతిదినము రెండవ రాకడ గురితో ప్రార్థించుట, ప్రతిదినము ఆయనను స్తుతించుట. స్తుతి అనగా ప్రార్థన అనగా ఆయనను అడుగుట, స్తుతి అనగా ఇచ్చినవి పొందినామని ప్రభువును ఘనపరచుట. ఇకపోతే నాలుగవ విషయం చూస్తే రెండవ రాకడ గురితో సువార్త పని చేయుచున్నావా? నిజమే. ఎందుకంటే మనము కలిగిన మహిమ స్థితిని, మనము పొందిన రక్షణ భాగ్యాన్ని, మనము వెళ్ళవలసిన రెండవ రాకడ గురిని అనేక మందికి చాటించాలి. ప్రభు అన్నారు కదా, నేను దేవుడను మీరు నాకు సాక్షులు అన్నారు ఆయన. కనుక ఆయన దైవత్వానికి, ఆయన రక్షణ మహాసంకల్పానికి మనము సాక్షులుగా నిలబడాలని మర్చిపోకండి. ఇకపోతే చందా వేయుచున్నావా? ఎన్నో కృపలు మనకిచ్చిన దేవునికి మనమిచ్చే కృతజ్ఞతయే చందా వేయుట. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, చందా వేయుచున్నావా? ఇంకా కాస్త మనం ముందుకు వెళితే శ్రమ అనుభవించుచున్నావా? అంటే శ్రమలు మనం అనుభవించవలసిన పరిస్థితి వస్తే వాటినే అనుభవించాలి. శ్రమ లేనిదే స్వర్గము లేదు అన్నారు. కనుక శ్రమ పడకుండా మనమే ఆ మహిమ రాజ్యములోనికి వెళ్ళలేము. ఎందుకంటే ఇహలోకములోనే మనలను శ్రమపరుచుచున్నటువంటి శక్తులు ఎన్నో ఉన్నవి, చింత ఎన్నో ఎంతో ఉన్నది. కనుక అవన్నీ మనమే ఓర్పుతో సహనముతో ఆయన వైపు చూస్తూ అనుభవించవలసిన వారమై ఉన్నాము. ఎన్ని శ్రమలున్నా కానీ ఆయన మనల్ని శ్రమలలోనే చక్కటి ఆదరణిస్తారని మర్చిపోకండి. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఇంకా కాస్త ముందుకెళితే ప్రవర్తన సరిపోయినదా? అవును, మన ప్రవర్తన, మన యొక్క బిహేవియర్, రెండవ రాకడకు వెళ్ళగలిగే స్థితి కలిగి ఉన్నామా? ప్రవర్తన బాగోపోతే దేవుని పిల్లలారా ఆయనకు మాదిరిగా జీవించలేము. ఆయనను మాదిరిగా, ఆయనకు మాదిరిగా మనమే అనేకులకు మనమే స్ఫూర్తిగా బ్రతకలేము. కనుక క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగనే ఇంకా కాస్త ముందుకెళితే చివరిగా జ్ఞానము సరిపోయినదా? ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఏడు అంశాలు మన దైనందిక జీవితంలో మనం కలిగి ఉండాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, స్తుతులు చేయాలి, సువార్త పని చేయాలి, చందా వేయాలి, శ్రమ అనుభవించుచు ఆయనను స్తుతించాలి, ప్రవర్తన బాగుండాలి. ఇకపోతే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, జ్ఞానము సరిపోయినదా? ఇది చాలా విలువైన మాట. మన జ్ఞానము, మన ఆలోచనలు మనల్ని రెండవ రాకడ గురివైపు నడిపించాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుడు జ్ఞానమై ఉన్నారు, ఆయన మనకు జ్ఞానమిచ్చినారు. ఈ జ్ఞానము మనలో చేసే పని ఏమిటంటే మంచి చెడ్డలను తెలియచేస్తుంది. మంచి ఏదో చెడు ఏదో చెబుతుంది. అప్పుడే మంచి చెయ్యాలా చెడు చెయ్యాలా అనేది, అనగా నిర్ణయించేది మనస్సు. కనుక మనస్సు నిర్ణయించిన ప్రకారమే మనిషి తాను అనుకున్నది చేస్తాడు. సపోజ్ మంచి చేస్తాడు అనుకుని మంచివాడవుతాడు, చెడు చేస్తాడు అనుకుని చెడ్డవాడవుతాడు. కనుక నీవు మంచి చేసినా నీవు చెడు చేసినా ఆ క్రియకు సాక్ష్యం ఇచ్చేదే మనస్సాక్షి. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మనస్సాక్షి చెడు వైపు వెళితే గద్దిస్తాది సుమా. ఆ గద్దింపును తృణీకరించిన వాడే వాత వేయబడిన మనస్సాక్షి గలవాడు. ఆ గద్దింపును గౌరవించిన వాడే
మంచి మార్గములో నడవగలడు. కనుక రెండవ రాకడకు వెళ్ళవలెనని ఆశించుచున్నా ప్రియ విశ్వాసి, జ్ఞానము సరిపోయినదా? జ్ఞానమునకున్న గొప్ప శక్తి ఏమిటంటే ప్రభునందు ప్రియ విశ్వాసులారా మంచి చెడ్డలను తెలియచేస్తుంది అంతవరకే. కానీ నిర్ణయము తీసుకునేది మనిషి యొక్క మనస్సు. ఆ మనస్సు యొక్క నిర్ణయాన్ని ఆమోదించేది, రేపొద్దున సాక్ష్యం ఇచ్చేది పరలోకములో మనస్సాక్షి. కనుక జ్ఞానము చాలా జాగ్రత్తగా మనమే రెండవ రాకడ గురువైపు మళ్లించగలిగే ఆలోచనలు కలిగి ఉండాలి. కనుక ఇకపోతే ముగింపులో మరొక విషయాన్ని మనము చెప్పుకొని ముగించుకుందాము. ప్రభు అన్నారు, వాటిని గూర్చి చింతించవద్దు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఇవన్నీ వద్దు. కానీ మీరల్లా నా రాజ్యమును, మొదటిగా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. అవన్నీ అంటే ఇహలోక అవసరతలు ఇస్తాడు దేవుడు, పరలోక రాజ్యము కూడా ఇస్తాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, ఇది ప్రభువు చెప్పిన మాట గనుక ఈ ప్రభువు మాటలోనే మరి 100కి 100 పాళ్ళు వాస్తవికత ఉన్నది గనుక రెండవ రాకడ స్ఫూర్తి కలిగిన వారలారా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతి అనగా ప్రభువే, ఆయన రాజ్యం అనగా వెతికే వారి దగ్గరే ఉన్నది. ప్రభు ఒక మాట అన్నారు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నారు ఆయన. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడే ఆయన రాజ్యము. కనుక ఆయనను వెదుకుట, ఆయన సహవాసము కలిగి జీవించుట, ఈ రెండు అనుభవాలు మనకు అందించేదే దైవ సన్నిధి. దైవ సన్నిధి అనగా దేవుని ముఖార విందమును చూస్తూ, దేవుని మధుర స్వరమును వింటూ రెండవ రాకడ గురి కలిగి జీవించుటయే దైవ సన్నిధి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఆయన వరుడుగా వస్తారు, మనము వధువుగా సిద్ధపడాలంటే దైవ సన్నిధి అనే గదిలో సిద్ధపడాలి. అలా సిద్ధపడిన వారే ఆయనను చూస్తూ ఆయన యొక్క లక్షణములు ధ్యానిస్తూ తమ్మును తాము సరిచేసుకొనగలరు. కనుక ఈ యొక్క రెండవ రాకడ మాసములోనే ప్రభువు చెప్పిన చక్కటి ఉపమానమును బట్టి మనమే చింత యావత్తు ఆయన మీద వేద్దాము. ప్రభువా, ఈ బాధలు, ఈ యొక్క ఇబ్బందులు, ఇవన్నీ కూడా నీ మీద వేస్తున్నాను, నీవే నాకు ఆధారము. కానీ నేను మాత్రమే రెండవ రాకడ గురితోనే నీ రాజ్యమును, నీ నీతిని వెతికే ధన్యత నాకు దయచేయి నాయన. ఆ రెండు భాగ్యములు దొరికే స్థలమే దైవ సన్నిధి అని మనము తెలుసుకోవాలని నీకు నేను తెలియచేస్తున్నాను. సమయం లేదు గనుక ఇవన్నీ వివరించడానికి, సమయం లేదు గనుక ఒక్క విషయాన్ని గుర్తు చేసి ముగించుకుందాము. అయ్యగారు రాసిన పాటలో ఒక చక్కని పాట ఉంది, ఎందుకింత చింత నొందెదవు. చూసారండి, ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనట్లు. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మన చింతలు యావత్తు ప్రభు మీద వేసి మన యొక్క గురిని రెండవ రాకడ గురి కలిగి ఆయన యొక్క రెండవ రాకడకు సిద్ధపడి వేగమెక్కే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.